పుంగనూరు నియోజకవర్గం ఆవులపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలను తెలిపేలా బాధితులు ఫ్లెక్సీస్ ను ఏర్పాటు చేశారు. ఆవులపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘనస్వాగతం పలుకుతూ పెద్దిరెడ్డి తమను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలిపేలా దారి పొడవునా ఫ్లెక్సీలను ఉంచారు వారు. పెద్దిరెడ్డి భూ కబ్జాలకు బలయ్యామంటూ తెలిపేలా ఉరితాళాలను వెళ్లదీసేనట్టు నిరసనను తెలిపారు రైతులు. అయితే సోమల మండలం ఆవులపల్లి ప్రాజెక్టు నిర్వసిత రైతులు మంత్రికి తమ గోడును వెలబోసుకున్నారు. ఆవులపల్లి రిజర్వాయర్ కోసం సుమారు 1100 పైగా ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని అటవీ భూములుగా రికార్డుల్లో చూపించి పరిహారం రాకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వారు. అప్పట్లో ఎన్జీటీకి వెళ్లిన రైతులు ప్రాజెక్టు నిర్మించకుండా ఆపగలిగారు, కానీ అప్పటికే తమ భూముల్లోని మామిడి తోటలను పూర్తిగా తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి తెలిపారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు. పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. దామోదర్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి అటు మంత్రి వాళ్ళతో మాట్లాడి హామీ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ అక్కడ ప్రజలేమంటున్నారు? ఈరోజు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఏదైతే పెద్దిరెడ్డి గాని ఆయన అనుచరుల వల్ల నష్టపోయిన వారిని ప్రత్యక్షంగా ఆయన కలుస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో ఆయన ఆవులపల్లి సోమల మండలం ఆవులపల్లి ప్రాజెక్టు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ రైతులు తమ నిరసనను వినూత్నంగా తెలియజేసిన పరిస్థితి. ముఖ్యంగా ఉరితాళ్లు తగిలించుకొని తమ పరిస్థితి ఈ విధంగా తయారైంది, తమ భూములన్నీ పూర్తిగా నాశనం అయ్యాయి, ఇక్కడున్న మామిడి తోటలను తీసివేశారు. నష్టపరిహారం గురించి అడిగితే ముఖ్యంగా ఈ భూములు అటవీ భూములు లాగా మార్చేశారు. సుమారు 100 సంవత్సరాలుగా సెటిల్మెంట్ భూములుగా ఉన్న భూములను తమ రికార్డుల్లో తమ పేర్లుంటే వాటిని తొలగించి ఫారెస్ట్ భూములుగా చేసి తమకు నష్టపరిహారం రాకుండా చేశారు. ఈ విషయంలో మంత్రి పెద్దిరెడ్డి కుట్ర పన్నాడంటూ వారు ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ తమ భూముల యొక్క ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు పెద్దిరెడ్డికి సంబంధించిన ఒక ఫ్లెక్సీని వినూత్నంగా ఏర్పాటు చేశారు. పాపాల పెద్దిరెడ్డి మా ఉసురు నీకు తగులుతుందంటూ ఆయన్ను రాక్షసునిగా చిత్రీకరిస్తూ అదేవిధంగా ఆయన చేతికి తాళ్ళు తగిలించి అవి రైతుల మెడలో ఉన్నట్లు కూడా చూపించారు. మొత్తం మీద ఈ సందర్భంగా మంత్రి ఆవులపల్లికి వచ్చిన సందర్భంగా అక్కడ రైతులు టీడీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రాజెక్టు పరిశీలన పూర్తయిన తర్వాత మంత్రి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము ఎంత నష్టపోయాము, ఈ గత 4 సంవత్సరాలుగా తాము పడిన ఇబ్బందుల గురించి వారు తెలియజేశారు. దీనిపైన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కూడా ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు, ఏదైతే నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్దిరెడ్డి బాధితులందరికీ ఆయన అనుచరులు పెద్దిరెడ్డి గానే ఆయన అనుచరులు వల్ల బాధపడిన ఇబ్బంది పడిన వారందరికీ న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. అందువల్లనే తాను ఈ రోజు పర్యటనకు వచ్చారు, వచ్చానని అందువల్లే అందరినీ కలుస్తున్నానని కూడా చెప్పారు. మొత్తం మీద ఈ రోజు మంత్రి రాంప్రసాద్ రెడ్డి రొమ్మిచర్ల నుంచి పులిచర్ల వరకు తన పర్యటనను కొనసాగిస్తున్నాడు. పెద్ద ఎత్తున ఏదైతే భూములు కోల్పోయిన వారు తమ భూములను ఆక్రమించుకున్నారంటూ ఫిర్యాదులు చేసేవారు సుమారు వేల సంఖ్యలో వచ్చి తమ ఫిర్యాదులను అందజేస్తున్న పరిస్థితి. ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులే ఉండడం విశేషం. ముఖ్యంగా కుటుంబంలోనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరితో బలవంతంగా రాయించుకోవడం, మిగతా వ్యక్తి చేత బలవంతంగా భూములు లాక్కోవడం లాంటి ఘటనలు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ అసైన్ ల్యాండ్లను కూడా బలవంతంగా స్వాధీనం చేసుకున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వీటినన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. మంత్రి పర్యటనలో పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు కూడా ఏదైతే ఈ పర్యటనలో పాల్గొన్నారు. మరోవైపు రైతుల నిరసన మాత్రం రైతుల యొక్క తమ బాధను వెలుబుచ్చడానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇవన్నీ అందరినీ ఆలోచింప దగ్గట్టుగా ఉన్నాయి. సర్తాజ్, థ్యాంక్ యూ దామోదర్.